నా భయం అంతా ఆయన గెలవడానికి కాదు. ఇవన్నీ చూసినాక గెలుపు ఎప్పుడో రాసి పెట్టింది. ఎన్నికలు ఓన్లీ జరపాలి కాబట్టి ఎన్నికలు వస్తాయి, కానీ నా ఆలోచన మెజారిటీ తగ్గితే మాత్రం మీరు రామానాయుడికి అన్యాయం చేసినట్టే. సేవ చేసేవాడికి నష్టం చేసినట్టే చేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. పాలకొల్లే ఒక కుటుంబంగా చేసుకుని ప్రాణం కూడా లెక్క చేయకుండా కరోనా లాంటి భయంకరమైన వ్యాధి వచ్చినప్పుడు మీకోసం పనిచేసిన వ్యక్తిని మీరు మర్చిపోవద్దని మరొకసారి కోరుతున్నా. త్రాగునీటి కోసం ఇప్పుడే ఇండ్లు చెప్పాను, బ్యాంకు భారం లేకుండా చేస్తానని చెప్పాను. విద్యేశ్వరం నుంచి డైరెక్ట్గా పైప్ లైన్ ద్వారా పాలకొల్లికి అన్ని గ్రామాలకి సురక్షిత మంచినీళ్ళు ఇస్తాం. 5 సంవత్సరాలుగా కేంద్రం మంచినీళ్ళకు డబ్బులు ఇచ్చిన తీసుకోకుండా చేసిన వ్యక్తి ఈ ముఖ్యమంత్రి. కేంద్రం డబ్బులు ఇస్తే కూడా తీసుకోలేదు, ఎంత దుర్మార్గం మీరు ఆలోచించుకోండి. 100 పడకల ఆసుపత్రి పూర్తి చేసి డయాలసిస్ సెంటర్ పెట్టి తప్పకుండా వారి సేవకు గుర్తింపుగా ముందుకు పోతాం. రైతులకు పుంత రోడ్లు, కాలువ రోడ్లు, గ్రావెల్ వేసి, బీటీ వేసి ఏమేం చేయాలన్నీ చేస్తాం. సర్పంచులందరికీ ఒకటి హామీ ఇస్తున్నా, ఈరోజు మీరు చేసిన పనులకు కూడా మీకు డబ్బులు రాలేదు. నేను వస్తానే మీ డబ్బులు ఇప్పిస్తా. మళ్ళా మీ గ్రామంలో సిమెంట్ రోడ్లు వేసుకునే బాధ్యత మీకే ఇస్తా, డబ్బులు ఇస్తా. సర్పంచులు మీ హక్కులు కాపాడు.